ఇప్పుడున్న ఈ చట్టం ప్రకారం శిక్షలు కూడా పడతాయి మేడం. మీరు అన్నట్టుగా ఇటువంటి చట్టాలను యాపల్ని మనం ఆహ్వానిద్దాం. అయితే ఈ ప్రభుత్వం మిగతా చట్టాలను ఎంత బాగా అమలు చేస్తుందో చూసిన తర్వాత ఈ చట్టం అమలవుతుందా లేదన్నది కూడా చాలా చాలా ముఖ్యమైంది. కుండభద్ర గారు అభిప్రాయపడ్డట్టుగా ఏ చట్టం కూడా దుర్వినియోగం కాకూడదు మేడం. రేపొద్దున అంటే 498A ఎంతవరకు ఆదుకుందో మనకు తెలుసు. 80% మహిళలకు అది రక్షణ కల్పించిన ఒక 20% మాత్రం ఇతరులను వేధించడానికి ఉపయోగపడ్డ మాట వాస్తవం. అందుకే వివిధ కోర్టులు కూడా ఆ సెక్షన్ కూడా దాదాపు పల్చబడిపోయింది మేడం. అది అటువంటి స్థితి ఈ యాప్కు రాకూడదు. అంటే మహిళలందరూ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి. ఇతర పార్టీ వాళ్ళని వేధించడానికో, ఇతర పార్టీ వ్యక్తులను వేధించడానికో లేదు. వాలంటీర్లు స్పష్టంగా చెప్పగలరు పలానా పార్టీ వాళ్ళు ఎంత చెప్పినా వైసీపీకి రావట్లేదు, ఆ యువకులంతా కూడా అదే పార్టీకి వేస్తున్నారు, బీజేపీయో జనసేనో టీడీపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం, ఆ పార్టీ యువతనంతా కూడా వేధించడానికి బాగా ఉపయోగపడుతుందని కూడా మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి మేడం. మాకు అలా జరగకూడదని కోరుకుందాం. అందుకనే మనం అమలు అవ్వడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతోంది. అదే కదా బాధ, ఎన్నొచ్చి ప్రయోజనం ఏంటి మహిళకి ఆ ఉపయోగం లేకపోతే అని మన అందరి ఆవేదన కూడా. ఒక చిన్న కరెక్షన్, ఇప్పుడే మా మహిళా మోర్చా రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మలా కిషోర్ గారు ఫోన్ చేశారు, ఆవిడ చూస్తున్నారు మీ డిబేట్ మన డిబేట్. ఆవిడ అన్నారు, చిన్న కరెక్షన్ అండి, అది 5 లక్షల కాదు 25,000 చెక్ రిజెక్ట్ అయింది అని చెప్పారు. సో అదొకసారి నాకు చెప్పమని చెప్పారు, బికాజ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కొంత కరెక్ట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పి అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గతంలో అండి 1,000 crores 1,000 crores ఉండేది విమెన్ ప్రొటెక్షన్ సెల్ కి. వచ్చిన తర్వాత గత 6 ఏళ్లలో వారు 3,600 crores అంటే చాలా ఫండింగ్ రూపంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో మనకి బేటీ బచావ్ బేటీ పడావ్ అని, సుకన్య సమృద్ధి యోజన, బీమా యోజన, అంతేకాదు ఉమెన్ పోలీస్ స్టేషన్స్, ఉమెన్ వాలంటీర్స్, నారీ శక్తి పురస్కార్స్ అండ్ అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా వీళ్ళు ఒక శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈవెన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టెప్ అని అండ్ ఈహార్త్ అని, సో ఇన్ని రకాల అంటే మహిళా సాధికారిత కోసం తెచ్చిన స్కీమ్స్ అన్ని కూడానండి. మనం ఏమని ఎడ్యుకేట్ చేయాలంటే ఖచ్చితంగా ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి, కేంద్రం నుంచి ఫండింగ్ రాష్ట్రానికి వస్తుంది, రాష్ట్రంలో ఏ విధంగా ఇది అమలవుతుంది. సో మై రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మహిళలు, మహిళలే కాదు పురుషులు కూడా, ఎందుకంటే వాళ్ళ కూతురుల కోసం భార్య కోసం వాళ్ళు ఒక్కసారి ఇంటర్నెట్ లోకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి వాళ్ళని ఒక్కసారి స్టడీ చేయమనండి. చూస్తే ఏ విధంగా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా బెనిఫిట్స్ వాళ్ళు అందుకోవాలి అన్నది ప్రజల్లో కూడా రావాలండి. ఎందుకంటే కొన్ని స్కీమ్స్ వచ్చినవి అసలు మనం ఉపయోగించుకోకపోతే మనకు అసలు అవగాహనే లేకపోతే పెట్టి స్కీమ్స్ ఉపయోగం ఏంటి? సో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అమలు చేస్తోంది? వీఆర్ దేర్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్, కేంద్రమైనా రాష్ట్రమైనా సరే మనం ప్రశ్నించాలి, మనం కావాల్సింది మనం తెచ్చుకోవాలి. సో ఆ విధానంగా ఒక 10 మంది చదివినా 1,000 మందికి మన నాలెడ్జ్ మనం పంచగలం. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని మూతపడిపోతున్నాయి, కేంద్రం ప్రవేశపెట్టిన స్కీమ్స్ అవి కూడా కొన్ని రాష్ట్రంలో అమలు కావటం లేదు. సో అది మా ఆవేదన అండి, ఖచ్చితంగా అవన్నీ కూడా స్టడీ చేసి ప్రజలు కూడా ఈ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చట్టాలు రావడంతోనే సరికాదు, డిసైసివ్ గా మహిళలు ఎదగాలి. ఇప్పుడు మహిళల్ని చూసే దృక్పథం పురుషులలో మారాలి. ఇవాళ ఇన్ని 100 చట్టాలు వచ్చాయి, ఇన్ని వచ్చాయి, బట్ రోడ్డు మీదకు ఒక అమ్మాయి కానీ ఒక మహిళ కానీ వెళ్తే ఏ విధంగా జరుగుతోందండి? ఎందుకు ఇన్ని అట్రాసిటీస్ ఎందుకు అనుభవించాల్సి వస్తుంది ఇవాళ కూడా ఒక మహిళ? అంటే మహిళ వెంపు సంగతి ఆలోచించి మహిళ తరపున ప్రతి పురుషుడికి చాలా మంది అండి ఇవాళ ఇవాళ కొడుకులు కూడా, మన ఇళ్లలో పెరుగుతున్న మగపిల్లలు కూడా మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం, మహిళ పట్ల మీరు ఏ విధంగా గౌరవంగా ఎదగాలి అన్నది మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో చూసే దృక్పథంలో మారితేనే ఎన్ని చట్టాలు వచ్చినా అది అమల్లో అవుతాయి, లేకపోతే ఎన్ని చట్టాలు వచ్చినా సరే. ఇప్పుడు పద్మశ్రీ గారు అన్నట్టు మాలాంటి వాళ్ళకే అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేయకపోతే ఒక కామన్ మ్యాన్ కి రక్షణ ఏముంటుంది? సో ఇది డెఫినెట్లీ డిబేటబుల్ క్వశ్చన్ అండి. ఒక కామన్ ఉమెన్ కి ఏ విధంగా ఇవాళ న్యాయం జరుగుతుంది? సో అసలు తనకేం తెలుసులే, దానికేం తెలుసులే అన్న ఒక సెంటెన్స్ నాకు తెలిసి ఒక డిక్షనరీ నుంచి తొలగించాలండి. చాలా మంది అంటారు ఇళ్లలో, మనమే చూస్తూ ఉంటాం మగవాళ్ళు, దానికేం తెలుసు,
అంటే ఏంటి? సో ఇవాళ ఎప్పుడైతే ఆ దృక్పథం మారిందో సో డెఫినెట్లీ ఈ యాప్స్ అన్ని కూడా అమల్లోకి వస్తాయి అని మా అభిప్రాయం. అండ్ ఇంకొకటి, ఇవాళ ఈ యాప్ కి సంబంధించి కొంచెం గట్టిగా కుదిపితే చాలు సిగ్నల్ వెళ్ళిపోతుంది అని అంటున్నారు. సో అది అన్డ్యూ అడ్వాంటేజ్ అవుతుందేమో, మిస్ అప్రోప్రియేట్ అవుతుందేమో అని. ఎందుకంటే ఇవాళ మగ పిల్లలు కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుంది, చేసుకుంటే అది ఆ సిగ్నల్ వెళ్తే వీళ్ళ అది మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ ద థింగ్ అండ్ మిస్ యూజ్ అవుతుంది కదా, అది ఒకటి. అండ్ రెండోది, ఇవాళ జస్ట్ కుదపడము అన్నది ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న సెల్స్ ని చెల్లో తమ్ముడో కొంచెం లాగేసుకుంటారు, అప్పుడు కూడా ఇది సిగ్నల్ వెళ్ళిపోయింది అనుకోండి. సో అన్వాంటెడ్ డిస్టర్బెన్స్, సో ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇంప్లిమెంటేషన్ ల్యాప్సెస్ ఇవన్నీ కూడా చూసుకుని ఈ యాప్స్ అనేది ఈ చట్టాలు, చట్టం అయితే ఒకటి ఒక ప్రాపర్ గా ఉంటుంది, అది ఫైలింగ్ స్టేజ్ బై స్టేజ్ జరుగుతుంది. కానీ ఈ యాప్స్ అన్నది కొంత అటువంటి ఒక ల్యాప్సెస్ కూడా ఉన్నాయి, అవే ఒక ఓవర్కమ్ అవ్వాలి. అండ్ రెండోది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిశ యాక్ట్ ని అమలు చేసే విధంగా వీళ్ళు ఎందుకు కరెక్షన్స్ చేసి పంపలేదు? కరెక్షన్స్ చేసి వెళ్ళాలి. దిశ యాక్ట్ అమలు అయినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిశ యాక్ట్ అమలు చేసిన ఒక ఇది మనకి దక్కుతుంది, ఆ ఫ్రూట్స్ అవి కూడా మన రాష్ట్రానికి దక్కుతాయి.